Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను కళ్యాణ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్ అకౌంట్ని మీరు కనుక డిలీట్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా డిలీట్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు ఫోన్లో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఫోన్లో కూడా సేమ్ నేను చెప్పే విధంగానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్సే, ఫోన్లో వేరే ఉండదు, సిస్టంలో వేరే ఉండదు. సో నేనైతే సిస్టంలో చేసి చూపిస్తున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫేస్బుక్లోకి ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫేస్బుక్ లాగిన్ అనుకుంటున్నా వెళ్ళి సరిపోతుంది, లేదంటే ఫేస్బుక్ అని టైప్ చేసినా కానీ డైరెక్ట్గా అయితే తీసుకుంటుంది ఇది. ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్ అకౌంట్ అనమాట. ఇది లోడ్ అవుతుంది, మీకు చూపిస్తా డిలీట్ అనేది ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తా. ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు, ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫోన్ ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసే ముందు డీయాక్టివేట్ అనేది చేస్తున్నారు. సో మనం ఇక్కడున్న ఫేస్బుక్లో కొన్ని రూల్స్ ఉంటాయి, సో వాటిని ఫాలో అయినట్టయితే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు సరిపోతుంది అనమాట. ఇక్కడైతే డీయాక్టివేట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చెప్పి చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనే ఒక సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనం డిలీట్ చేయడానికి చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక వాళ్ళు సెర్చ్ బార్ ఇచ్చారు. ఇక్కడ ఏముందంటే హౌ కెన్ వీ హెల్ప్, అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ మనం టైప్ చేసినట్టయితే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఫేస్బుక్లో మనకి కావాల్సిన ఏంటి, డిలీట్ చేయడం అనమాట పర్మనెంట్గా. సో నేను పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను పర్మనెంట్ డిలీట్ అని, అదే వస్తుంది ఆటోమేటిక్గా. నేను పర్మనెంట్ అని టైప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హౌ డు ఐ పర్మనెంట్లీ డిలీట్ మై ఫేస్బుక్ అకౌంట్ అని ఒక చిన్న ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి కింద ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మీకు. ఓకే, హౌ డు ఐ పర్మనెంట్లీ డిలీట్ మై అకౌంట్, ఎలా నేను నా అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటు కొన్ని స్టెప్స్ అనేది మనం ఇక్కడ కనిపిస్తుందండి, టు పర్మనెంట్లీ డిలీట్ అకౌంట్ అని. ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే మన అకౌంట్ని మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు అకౌంట్ని డిలీట్ చేసినాక మళ్ళీ తిరిగి పొందాలంటే ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ వాళ్ళ కింద ఇచ్చారనమాట. కెన్ ఐ క్యాన్సిల్ మై అకౌంట్ డిలీటేషన్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే డిలీట్ చేసుకోవచ్చా అని చెప్పి చూపిస్తాను అనమాట. మీరేం చేయాలంటే ఫ్రెండ్స్, దానికోసం ఒకవేళ మీరు అకౌంట్ డిలీట్ చేసినట్టయితే 30 రోజుల వరకు దాన్ని ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే అది డిలీట్ అయిపోతుంది. లేదు మళ్ళీ అకౌంట్ మీరు తిరిగి పొందాలనుకుంటే 30 రోజుల్లోపు ఎప్పుడైనా సరే మీ అకౌంట్ లాగిన్ అయితే అది మీకు వర్క్ చేస్తుంది అనమాట, అంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు డిలీట్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మనం డిలీట్ అనేది చేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏం చెప్పారంటే ఆ 14 డేస్ లోపే మనం ఓపెన్ చేయకూడదు, తర్వాత మీరు ఓపెన్ చేస్తే నో ప్రాబ్లం, అప్పటి వరకు ఓపెన్ చేసినట్టయితే డిలీట్ అవ్వదని చెప్పారు 14 రోజుల లోపు. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ అయిన వచ్చింది, ఇక్కడైతే 30 రోజులు అని ఇచ్చారు. కొన్ని కొంతమంది చెప్పిన విధానం చూస్తే 14 రోజులు చెప్పారు. అలాగే ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకొక విషయం కూడా మనకు చెప్పడం జరిగింది, ఏంటంటే అకౌంట్ అనేది డీయాక్టివేట్ చేయాలని చెప్పారు. సో అది అవసరం లేదనుకుంటా, అవసరమైతే వాళ్ళు ఇక్కడ ఈ ఆర్టికల్లోనే మనకి చెప్తారు కాబట్టి ఇక్కడైతే ఏం చెప్పలేదు. చూడండి ఫ్రెండ్స్, మనం ఒకవేళ మీరు డిలీట్ చేసే ముందు మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు కాపీ చేసే చేయాలనుకుంటే మనకి అటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, డౌన్లోడ్ ఏ కాపీ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్, దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. సో అక్కడ కూడా సేమ్ ఇలాంటి ఒక ఆర్టికల్ ఉంటుంది, ఇలాంటి స్టెప్స్ ఉంటాయి, వీటిని బట్టి మీరు ఫాలో అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అకౌంట్ అనేది డిలీట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. చేసినట్టయితే మనకి ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెక్యూరిటీ అండ్ లాగిన్ కింద యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద మనం
క్లిక్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ మనకి లాస్ట్ వన్ ఏముందంటే డిలీట్ యువర్ అకౌంట్ అండ్ ఇన్ఫర్మేషన్, మీ అకౌంట్ని మీ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇదనమాట. ఇక్కడ పర్మనెంట్లీ డిలీట్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. చేస్తే ఫ్రెండ్స్ ఇటువంటిది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లెర్న్ మోర్ అబౌట్ అకౌంట్ డిలీటేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని గురించి పూర్తిగా తెలుసుకొని డిలీట్ చేయండి. తర్వాత వచ్చేసి డియాక్టివేట్ అనమాట, ఇది అవసరం లేదు, డైరెక్ట్గా డిలీట్ చేసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది మనకి, డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫో అని క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టా. ఇవన్నీ సెట్ చేసుకొని ఇక్కడ ఆల్ మై డేటా అని ఉంది కదా ఇచ్చుకొని ఇక్కడ క్రియేట్ ఫైల్ కొడితే ఇదంతా మనకి ఈ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే. ఇంకేం లేదు, ఇక్కడ మన అకౌంట్లో ఉన్న వాటి గురించి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంతే. ఇక్కడ డిలీట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫైనల్గా మనం దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది, సో పాస్వర్డ్ ఇచ్చినట్టయితే అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కన్ఫామ్ అనేది చేయమంటుంది, కన్ఫామ్ పర్మనెంట్ అకౌంట్ డిలిటేషన్ అని ఉంది. సో 13 డేస్ అని కూడా మళ్ళీ ఇచ్చారు ఇక్కడ, 13 డేస్ లోపు మీరు దీన్ని తిరిగి పొందొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను డిలీట్ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అకౌంట్ అనేది డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. మీరు డిలీట్ చేశాక 13 డేస్ దాకా ఓపెన్ చేయకండి. మీరు ఒకవేళ లేదు కావాలనుకుంటే 13 డేస్ లోపు మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వండి, ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అన్న ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.